హాయ్ ఫ్రెండ్స్, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటనుకుంటున్నారా? టమాటా కెచప్, టమాటా సాస్ అండి. టమాటా సాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కేజీ టమాటాస్ తీసుకున్నాను. ఒక టమాటాను వచ్చేసి 8 పీసెస్గా కట్ చేసుకున్నాను, బాగా పనిని తీసుకోవాలి. నెక్స్ట్ 1 బీట్రూట్, సాల్ట్, కారం, షుగర్ ఎంత అని కాదండి, టమాటాస్ పులుపుని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. వెనిగర్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నులపై కొంచెం అల్లం చిన్న ముక్క. తయారీ విధానం, ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసేసాం కదండి. నెక్స్ట్ బీట్రూట్, వెనిగర్, స్పూన్ సాల్ట్, కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం చిన్నులపాయ తీసుకున్నాక చిన్న చిన్నవి అవి అల్లం చిన్నులపాయ కూడా వేసాం కదండి. మొత్తం పెట్టి కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. కుక్కర్ పెట్టానండి, ఆన్ చేద్దాం. ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. 5 విజిల్స్ వచ్చినాయండి, ఆఫ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉడికింది టమాటా. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేద్దాం. కొంచెం చల్లారింది ఫ్రెండ్స్, మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసాను ఫ్రెండ్స్, చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా అయిందో. ఇప్పుడు మనం ఇంకో బాండీ పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు వెలిగించాను ఫ్రెండ్స్, దాంట్లో ఇవి మనం మిక్స్ చేసుకుని జ్యూసీగా వేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుదాం. ఇలా కాకుండా, ఇలా పడకుండా చాలా చిక్కుబడేదాగా ఉంచాలి. కొంచెం చిక్కుబడింది ఫ్రెండ్స్, షుగర్ వేస్తున్నాను. కలిసి ఇలా తిప్పుకుందాం. షుగర్ మొత్తం కలిసింది ఫ్రెండ్స్, కొంచెం చిక్కుబడేదాకా ఉంచుదాము. ఇంకొంచెం చిక్కుబడాలి, 5 మినిట్స్ ఉంచుదాం. చూడండి ఫ్రెండ్స్, బాగా చిక్కుబడిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు, టైం చిక్కుబడిపోయినట్టేనా. చూడండి ఫ్రెండ్స్, చిక్కుబడిపోయింది. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. దీన్ని కంపల్సరిగా వడబెట్టుకోవాలండి, ఎందుకంటే టమాటా సీడ్స్ కానీ, మళ్ళీ మనం బీట్రూట్ వేసాం కదా, బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు ఉన్నా కానీ వచ్చేస్తాయి అన్నమాట. ఓన్లీ జ్యూసీ వరకే తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గింజలు అవన్నీ వచ్చేసినాయి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చిక్కగా ఉంది. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఫ్రెండ్స్. ఇవి మనం చాలా స్నాక్స్ ఐటమ్స్లో బాగా యూజ్ చేస్తాం. ఇది 3 మంత్స్ గట్టిగా ఉంటుందండి, వాసన కూడా ఏం రాదు. నిల్వ ఉండేటట్టు చేసుకోండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వంటకంతో మీ ముందుకు వస్తాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి.